భగవంతుడా అందరినీ కాపాడుతండ్రి. ఎందుకు అప్పుడే ఆపేశారు? వింటుంటే నా చిన్నతనం గుర్తుకొచ్చింది. ఎందుకని? నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయిలే కాదా అను? ఏదైనా అవసరమైతే పిలవండి, ఆ రెండిళ్ళ అవతలుంటాను. జాన్ గారు చెప్పారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. దయచేసి అంతఃపురానికి చెడ్డ పేరు తీసుకురాకండి. అర్థమైందా? అలా ఉంటే మీకే మంచిది. ఇంకో విషయం, రాత్రి ఎటువంటి శబ్దాలు వినబడినా సరే మీరెవ్వరు బయటికి రాకూడదు. అదేంటి? అప్పుడప్పుడు పురాతన ఆత్మలు సంచరించే స్థలం ఇది. ఈ కోనేరులోనే ఆఖరి రాజుగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో రాజా? అసలు ఎన్నో రాజా నాకు తెలీదయ్యా. చిన్నపిల్లలకు బొమ్మలు చేసి పెట్టడమే ఆ రాజుగారికి ఉన్న అలవాటు. ఎందుకంటే అతనికి సంతానం లేదు. అంతగా భయపడాల్సింది ఏమీ లేదు, జాగ్రత్తగా ఉండమంటున్నా. సరే నేను వెళ్ళొస్తా. ఊరికే అంటున్నారా, అలాంటి రాజులు ఎవరు ఉండుండరు. నాకు సంబంధించి రాజులందరూ మంచి వాళ్ళే. ఈ లైట్లు ఏంటి ఇలా వెలుగుతున్నాయి? వోల్టేజ్ తక్కువైతే ఇలాగే వెలుగుతుంది. సరే ఒక పని చేద్దాం, అందరం వెళ్ళి పడుకుందాం. 5 నిమిషాలు, రేపు షూటింగ్ గురించి ప్లాన్ చేసి అప్పుడు వెళ్ళిపోతాం. అర్ధరాత్రిలో ప్లానింగ్ ఏమేమి జరగదయ్యా. మనీ అంకుల్ ప్లీజ్, మనీ అంకుల్ కాసేపే కదా. ప్లీజ్ 5 నిమిషాలు. సరే. ఆయన ఏంటి అలా ఉన్నారు, కొంప తీసి మాతో పడుకుంటారా ఏంటి? సారీ మనీ అంకుల్ లేకుండా ఇక్కడికి నేను రావడం మా బామ్మ అస్సలు ఒప్పుకోదు. ఊరికొస్తేనే వీళ్ళిద్దరే నాకు మెయిన్ ప్రాబ్లం. అదంతా వదిలేయండి, ఇప్పుడు మనందరం కలిసి నేను పడుకోవడానికి ఒక మంచం ఏర్పాటు చేద్దాం. చాప మీద పడుకోవడం నా వల్ల కాదు. మంచం? గైస్ ప్లీజ్ లిజన్, మనమందరం మన బోరింగ్ లైఫ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఆ బోరింగ్ లైఫ్ లోకి వెళ్ళక తప్పదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన ఒక్కొక్కరి చేతిలో ఇంటర్వెల్ డివిడి ఉంటుంది. ఇట్ కుడ్ బి ఎ గుడ్ ఫిలిం, బ్యాడ్ ఫిలిం, వాట్ ఎవర్. దీని తర్వాత మనం జీవితంలో ఎప్పుడు చూసుకున్నా ఇట్ షుడ్ బి ఎ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ అవర్ డేస్ హియర్. సో ఫ్రమ్ నౌ ఆన్ లెట్స్ మేక్ ఈచ్ మూమెంట్ కౌంట్. రెడీ? రెడీ. ఇది నీకే ఓవర్గా లేదు నీరు కదా. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు రాలేదు? ఈ రవి చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదా, తను ఎందుకు రాలేదు? మీకు భయపడి రాకుండా ఉండుంటారు. కానీ సిల్కాక రాకపోవడానికి కారణం వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం బాగోలేదట. నాకు చెప్పలేదే. నేను శ్వేత అక్క ఐడి నుండి మెసేజ్ చేసినప్పుడు తను నాకు రిప్లై ఇచ్చాడు. అయితే శ్వేత నీ ఐడినా? అవును రా చందు మోసగాడా, నువ్వు శ్వేతకి పంపించిన పర్సనల్ చాట్ ని గ్రూప్ లో పెట్టమంటావా చెప్పు. అయితే నా దగ్గర కూడా ఉంది. ఏంటి అనుకున్నావు? మీరిద్దరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళండి. అరే ఇక్కడ.